రేవంత్ రెడ్డిపై ఈడీ ఏసీబీ ఒత్తిడి ఉందన్నారు ఎంపీ అరవింద్. ఎప్పుడు లోపలికి వెళ్లాల్సి వస్తుందో తెలియని పరిస్థితిలో రేవంత్ ఉన్నారన్నారు. సెప్టిక్ ట్యాంకులకు దూరంగా ఉండాలంటూ రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు అరవింద్. తన సోదరుడు సంజయ్ తనపై అనేక మాటలు మాట్లాడుతున్నారని, ఆయనతో తనకు ఏ సంబంధం లేదన్నారు అరవింద్. నిజామాబాద్ లో బాన్సువాడ బోధన్ నియోజకవర్గాలకు చెందిన నాయకులు అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. కార్యకర్తలు ఓటర్లు కరువైంది. ఏడ కూడా క్యాండిడేట్ దిక్కులేడాలి. దానికి మేము చేసింది ఏం లేదు. రాహుల్ గాంధీ నాయకత్వం కారణం. మేము భారతీయ జనతా పార్టీని మెచ్చుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని తగ్గించుకుంటున్నారు. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో డి శ్రీనివాస్ గారి ఆయన పెద్ద మనిషి పిసిసి ప్రెసిడెంట్ ఉండగా 36 లోక్సభ స్థానాలు వచ్చినాయి. రెండోసారి 34 వచ్చినాయి. ఇవాళ దేశవ్యాప్తంగా 36 స్థానాలు దిక్కులేవు కాంగ్రెస్ పార్టీ. మేమేం చేస్తాము రేవంత్ రెడ్డి, మాకు సంబంధమా? నువ్వు రాహుల్ గాంధీని తిట్టుకోపోయింది. రేవంత్ రెడ్డికి పాపం బాగా ప్రెషర్ ఉన్నది. ఒక దిక్కేమో ఈడీ ఎప్పుడు బుక్కల పోతా అని, ఇంకో దిక్కేమో ఏసీబీ, మూడో దిక్కేమో కాంగ్రెస్ పార్టీకి లొటపీసే కనబడుతున్నాడు తెలంగాణలో. ఏడవైనా ఏదో ఒకటి రెండు సభలలో పైసలు ఇచ్చి తోలుకొచ్చుకున్నాడు. ఆడ ఆదిలాబాద్ లో పోయి ఇప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు హృదయంలో పెట్టుకొని చూసుకుంటా అని కాంగ్రెస్ కార్యకర్తలు అన్నాడు. మళ్ళా తెల్లారులైతే ఇబ్రాహీంపట్నంలో పోయి స్టేజ్ మీద ఒకటి దౌడ మీదకి వెళ్ళేసాడు. వీళ్ళు కూడా వచ్చి కార్యకర్తల గురించి, బిడ్డ నిజామాబాద్ లా కాంగ్రెస్ కి డిపాజిట్లలో సగంలో సగం కూడా రానియకుండా చూసే బాధ్యత నాది. అండ్ ఫర్ రిగార్డింగ్ రేవంత్ రెడ్డి, లెట్ మీ బి వెరీ క్లియర్, ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ టు స్టే అవే ఫ్రమ్ సెప్టిక్ ట్యాంక్స్.